सिरिशा मी अन्नय्य फोन जाए। हेलो अन्नय्य। हेलो कुट्र वेनक आर्के अनेवाडु उन्नाडनि आनंदराव अंकल चेप्पाडु। आर्के अनेवाडु नीकु तेलुसा? आर्के कानी केआर अने व्यक्ति गुरिंचि विन्नानु। केआर? अवुनु। एं चेस्तुंटाडु? बिजनेस मैन। वाणि नेनु एप्पुडू चूडलेदु कानी पोलिटिकल गा चाला इन्फ्लुएंस उन्नवाडु। एपीलोने कादु కర్ణాటకలో కూడా కేఆర్కి చాలా బిజినెస్లు ఉన్నాయి. నెలలో 10 రోజులు ఇక్కడుంటే 20 రోజులు బెంగళూరులో ఉంటాడని తెలిసింది. నీ కాళ్ళ కింద పనిచేసే వాళ్ళ ముందు నిన్ను కొట్టినప్పుడే నువ్వు ఒట్టి దద్దమైపోయావు సోదరా. చూడు భూషణ్, ఆయన ఉండగా నువ్వు ఎలాగా అన్నవి కాలేవు. ఆయన పోయిన తర్వాత కూడా కాకూడదనే అందరి ముందు నిన్ను చెత్తనా కొడుకుని ఐ మీన్ వేస్ట్ ఫిలోన్ చేస్తున్నాడనేది నా వేదం. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నీ దురదృష్టం, మాలాంటి ఫ్రెండ్స్ ఉండటం నీ అదృష్టం. రెండు సార్లు మిస్ అయినంత మాత్రాన మీ నాన్నను వదిలేస్తామనుకోవద్దు. ఆయన్ని లేపేయడం ఫిక్స్డ్. అది ఈ రోజైనా కావచ్చు, వారమైనా కావచ్చు, నెల రోజులైనా పట్టొచ్చు. కానీ నువ్వనుకుంటే మాత్రం ఇప్పుడే ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వాళ్ళకెవరికి హాస్పిటల్లోకి వెళ్ళే అవకాశమే లేదు. ఇప్పుడు గనక నువ్వు మాకు హెల్ప్ చేస్తే, హాస్పిటల్లో ఉన్న మీ నాన్నను ఫిక్స్ చేస్తే మనందరి ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిపోతాయి. నువ్వు మా మనిషివే కాబట్టి, నువ్వెటూ ఆ ప్రాజెక్టుకి ఫేవరే కాబట్టి మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ఫిక్స్ అయిపోతాం. కోట్లొచ్చే ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు సోదరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? మౌనం అర్ధాంగీకారం అన్నారు పెద్దలు, ఆలోచన పూర్ణాంగీకారం అంటారు నాలాంటి ప్రబుద్ధులు. పితృదేవుడికి పిండం పెట్టడం కన్నా అదృష్టమేముంది? ఇదే నా చిట్ట చివరి వేదాంతం. మార్కెట్ నుండి డజన్ ఆరెంజెస్ తీసుకో. కొద్ది రోజులు ఒంటరిగా బయటికెళ్ళకరా. మన శత్రువులు మనలో ఎవరు దొరుకుతారని కాపు కాస్తుంటారు. నాకెవరు శత్రువులు లేరు, ఉంటే గింటే ఆయన వల్లే ఉంటారు. ఎవరికైతే శత్రువులు శత్రువులే, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఒరే నా మాట విను, కొద్ది రోజులు ఆ రామున్నో వాళ్ళు వీళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళరా. రాముడు, వాడి కూతురు పెళ్లికెళ్ళినందుకే ఇలా జరిగింది. అలాంటి దరిద్రుడు నాపకనెందుకు? రే వదిలే లక్ష్మి, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళు బుద్ధుల్ని కల్లేం. స్కానింగ్కి తీసుకువెళ్ళాలండి. Thank you.
తో తాళి కట్టిన వేళ వేసాను ఒట్టు మమ జీవన హేతు నా అంటూ ఏడడుగులు నిన్ను నడిపాను చుట్టూ కంఠే బద్నామి శుభగే కాపాడుకోలేని బతుకెందుకంటూ త్వం జీవ శరదాం శతం ఎనిమిదో అడుగి పుడిటు వేయమంటూ గడ్డకి నేను వన్ననైనా నీ బిడ్డనై ఎదురు నీ చూస్తూ ఉన్నా ఇప్పుడు మీరున్న ఆరోగ్య పరిస్థితుల్లో
మీరు ఆవేశంగా వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చంపింది మీ భార్యనే కాదు, అమ్మను కూడా. వాళ్ళు ద్రోహం చేసింది అన్నగారికే కాదు, నా నాన్నకు కూడా. ఈ రెండు కారణాల వల్ల వాళ్ళపైన పగ తీర్చుకునే హక్కు మీకన్నా ఎక్కువ నాదే. రెస్పెక్ట్ కృష్ణ. రాముడు అన్నా, లక్ష్మి కర్మకాండలకు ఏర్పాటు చేయండి. ముఖ్యమైన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి. వరప్రసాద్ రెడ్డి గారికి, అంజయ్ చౌదరికి, మినిస్టర్ ఆనందరావుకి, నారాయణ శర్మకు, కడియం గిరిజాలకు చెప్పండి. పేరు పేరున ఆత్మీయులందరినీ పిలవండి, అందరినీ పిలిపించండి.